మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాయ్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం జలుబు అయితే చేసేసింది, ముక్క అయితే పనిచేయట్లేదు, లాగలేకపోయింది, హెడేక్ అయితే వచ్చేసింది. పిల్లలు అయితే చదువుకుంటానని లేకపోయినారు. 5:15 అయితే లేకపోయాను, 5:30 అయితే లేచారు. హాట్ వాటర్ అయితే పెట్టాను, స్నానం చేస్తారని. బాగా చలిగా అయితే ఉంది. ఇంకా చాయ్ తాకేసి పని అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా చాయ్ అయితే పెట్టుకున్నాం. ఫ్లవర్ కర్రీ అయితే చేస్తాను. ముందుగా కాలీఫ్లవర్ అయితే ఉడకబెట్టేసుకోవాలి. ఉంటే మళ్ళీ కదా, సో పురుగులు అవి ఉంటే అవి పోతాయి. మరి అవి పెట్టేసుకుంటే వాటర్ వేసుకున్నాం కదా, నేను సాల్ట్ అయితే వేసుకుంటాను. కాలీఫ్లవర్ అయితే ఉడికేయాలి, ఇంకా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆయన అయితే కిందకి వెళ్ళారండి, కిందకి వెళ్ళారు. ఆలోపత రైస్ అయితే పెట్టేసాను. ఇంకా ఎసరు ఉప్మాది ఎలాగో మరుగుతాను. ఆలోపు కర్రీ కావాల్సిన కట్ చేసుకుంటాను. ఇంకా సరే, అలాగే కొత్తిమీర కొంచెం వేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఉడికించేసుకుంటున్నాను. ఇంకా చిన్న లెమన్ అయితే వేసుకుంటున్నాను. ఇంకే కోపలకి వెళ్ళి ఆయన అయితే రాలేదు, నేను పోరెప్పుడు ఉండాలి. బాగా స్నానం చేసి వచ్చింది, బాగా స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. రెడీ అవుతున్నాడు ఇంకా. నెక్స్ట్ అవి ఆఫ్ చేసుకుంటాను. చల్లారే కొంచెం మీద వెళ్ళిపోతుంది కదా, అందుకే నుంచి పడిపోతుంది అందుకే. ఏంటి, మరి నేనే కరిపేసి తింటాము. లైన్ దానికి అందుకే నేనేం కొన్న బాబా, ఏం కొన్నారన్నా దాని వస్తుంటే దానికి జాగ్రత్త లేదు. మ్యాగీకి అయిపోయింది, కొనుక్కోవాలి. అమ్మాయిలు ఇప్పుడే కోతలు అయితే చేశారు. ఇంకా
అల్లడి వరకు పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్ అయితే వేసేసుకుంటాం కాలిఫ్లవర్. ఎక్కడుందా మ్యాగీ? మ్యాగీ ఉప్పు సరిపోయిందా? బాగుందా? పెట్టు, నేను స్నానంకి వెళ్దామని పెట్టు. ఫస్ట్ పిల్లలకి ఈరోజు అయితే ఫుల్ డే పెట్టేశారండి. ఇప్పటికీ సాటర్డే ఫుల్ డేనే, హాఫ్ డే అయితే ఉంచట్లేదు ఎందుకంటే ఈ మంత్లో చాలా హాలిడేస్ అయితే అయ్యాయి కదా. సో అందుకని అయితే ఈరోజు ఫుల్ డే పెట్టారు. పచ్చిమిర్చి చేసుకున్నారు, కారం కొంచెం వేసుకుంటున్నాను. ఇంకా కార్తీక మాసం సీజన్ వల్ల కాలీఫ్లవర్లు అయితే ఇంకా దిగుతూనే ఉంటాయి సీజన్ అదే కదా. వాటర్ అయితే వేసుకున్నాను లైట్గా, అండ్ ఆల్రెడీ బాయిల్ చేసాను కదా అవసరం లేదు ఎక్కువ. కొంచెం సాల్ట్ వేసుకుంటాను. పెళ్ళి తింటున్నారు, ఇంక పాపకి జల్లు వేయాలి, అలాగే పూజ అయితే చేసేస్తాను. ఇంకా అయిపోయిందండి, పూజ అయిపోయింది. ఇంకా పిల్లలకి అయితే పాపకి అయితే జల్లు వేసిస్తే ఇంకా అయిపోయినాయి. స్కూల్కి అయితే రెడీ అయిపోయారు, స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం. తినిచేసి వస్తాను ఇంకా కొంచెం అన్నీ అక్కడక్కడ అయితే ఖాళీ చేసి పెట్టుకున్నాను. తినడానికి అయితే పెట్టుకున్నాను, తినేసాక అయితే ఇంకా అంకుల్ అయితే తోమిస్తాను. సాయి గారు వెళ్ళిపోతలేకండి. పేలింది చేసేస్తాను ఫ్రెండ్స్. మా వారు అయితే డ్యూటీకి వెళ్ళారు, వచ్చేపాటికి 9 అయిపోద్ది అని చెప్పేసి అని అన్నారు. సో ఆ లోపు ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను. నువ్వు తోట దంచేసుకోవాలి, తర్వాత దంచేసుకుంటాను. ఇంకా ఆ లోపు అయితే వంట అయితే చేసేద్దామని ఒక పక్క సాంబార్ పెట్టి ఇంకో పక్క కర్రీ అయితే వండిస్తే అయిపోతుంది. ఇంకా పిల్లలు ఆ లోపు స్నానాలు చేసేసరికి వాళ్ళ డాడీ అయితే వచ్చేస్తారు. ఆయిల్ పసుపు వేసుకున్నాను, తొందరగా అయితే ఉడికిపోతే ఆయిల్ వేయడం వల్ల ఏమో మనకి పొంగదు పై వరకును, అందుకే సో ఆయిల్ అయితే వేసుకుంటాను. అయితే ఉడికిపోయిందండి, బాబు పాలు అయితే తీసుకొచ్చాడు. కొంచెం పొట్టలోనికి అయితే పాలు అయితే తీసేసి ఇంకా ఛాయ్ అయితే పెట్టేసుకుంటా. అయితే వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం పసుపు, కాయగూరలు కట్ చేసుకోలేదు, కట్ చేసుకుని కొంచెం మరిగాక అప్పుడైతే కాయగూరలు కట్ చేసుకొని వేసుకుంటాను. సాల్ట్ సాంబార్ పౌడర్
चाय अच्छे मरी करवेपाक अलग को आलरे पचमी चाहिए कारम अच्छे वेस चाय अच्छे चाय ताकि इंका आईवा कटेको क्यारे टी पड़को बैठक इकते मैं इकसम क्यारे अलगे रेडिश वंकाय टमाटा आन पचिमिर्च इवन कटे पकन पे अलाउड चूस मुक्ल फ्रील उड़ता है मैं मामूल राडिश क्री उड़े एवं मुख्यमंत्री सांबार वेसकटे तेस्त मुक्ल पेटेना तुंदर उड़काल कदा चला बल्कि सो अंदे आईको सांबार चूसर मैं पोल वेसको ननन वेलू